హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఇవాళ మా పాపకి డిజైన్ చేసిన కొన్ని ఫ్రాక్స్ చూపించబోతున్నాను ఈ వీడియోలో. నేను ఈ ఫ్రాక్కి 2 లేయర్స్ నెట్ అటాచ్ చేశాను, వైట్ నెట్. ఇలా కింది వైపు ఇంకా ఎక్స్ట్రా నెట్ కూడా యాడ్ చేశాను 5 ఇంచెస్ లెంత్లో. శాటిన్ లైనింగ్ ఇంకా కాటన్ లైనింగ్ వేశాను దీనికి. బాడీకి ఇలా నెట్ పైన థ్రెడ్ వర్క్ వచ్చిన క్లాత్ తీసుకున్నాను. షోల్డర్ దగ్గర ఇలా బెల్ట్ లాగా పట్టి అటాచ్ చేశాను. నేను దీన్ని బ్యాక్ వరకు ఎక్స్టెండ్ చేసి ఇలా లూప్స్ ఇచ్చాను. వెనకాల బ్యాక్ ఓపెన్ ఉంటుంది ఇది. ఇవి టై చేయడానికి వీలుగా ఇక్కడ నేను ఫినిషింగ్ కూడా క్లాత్తో నీట్గా ఫినిషింగ్ ఇచ్చాను. పైకి ఏం కనబడకుండా ఈ ఫ్రాక్ లుక్ ఇలా ఉంటుంది. ఇది కూడా నేను మా పాప బర్త్డేకి స్టిచ్ చేశాను. ఇంకో ఫ్రాక్ ఇది కట్ వర్క్తో వచ్చింది. నేను 1.5 మీటర్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. దీనికి నేను శాటిన్ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కంటే కూడా కొంచెం కిందకి వేసాను. లోపల కాటన్ లైనింగ్ వేసాను. నడుం దగ్గర ఇలా శాటిన్ క్లాత్తోనే బెల్ట్ లాగా అటాచ్ చేసి పైన కట్ వర్క్ లేస్ అటాచ్ చేశాను. సెల్ఫ్ కలర్ క్లాత్తోనే నెక్కి ఇంకా స్లీవ్స్ దగ్గర, ఐ మీన్ చంక భాగంలో కూడా పైపింగ్ అటాచ్ చేశాను. దీనికి వెల్వెట్ క్లాత్తో షార్ట్ కోట్ కూడా స్టిచ్ చేశాను. ఇది చెస్ట్ పార్ట్ వరకే ఉంటుంది కోటు. దీని స్లీవ్స్ ఇలా పైన కుచ్చులు పెట్టుకొని 3/4 లెంత్లో కుట్టాను కోట్ని. దీని లుక్ ఇలా ఉంటుంది. ఇది ఇంకో ఫ్రాక్. దీనికి కూడా నేను వైట్ ఫ్రాక్కి యూజ్ చేసిన ఫ్యాబ్రిక్ని బాడీకి యూజ్ చేశాను. అది దాంట్లో మిగిలిన ఫ్యాబ్రిక్నే యూజ్ చేశాను. ఇలా శాటిన్తో ఇలా బెల్ట్ లాగా ఇచ్చాను నడుం దగ్గర. ఇది బ్రాసో నెట్ వైట్ ఇట్లా లీవ్స్ డిజైన్లో వచ్చింది. దీనికి నేను కింద ఇంకో లేయరు కుచ్చులతో అటాచ్ చేసి దాని కింద మళ్ళీ కుచ్చులు అటాచ్ చేశాను సన్న 1 ఇంచ్ స్ట్రిప్తో. ఇది ఫుల్ ఫ్లేయర్ ఉంటుంది, చాలా ఫ్లేయర్ వచ్చింది. దీంట్లో నేను శాటిన్ లైనింగ్ ఈ ఫ్రాక్ ఫైనల్ లుక్ ఇలా ఉంది. ఇలా ఫుల్ ఫ్లేయర్లో చాలా బాగుంటుంది. ఇదంతా కూడా నేను లెఫ్ట్ ఓవర్ ఫ్యాబ్రిక్తో స్టిచ్ చేశాను ఈ ఫ్రాక్ని. దీనికి ఇలా బోలో చిన్న బటన్ కలిపి టై చేసి బో అటాచ్ చేశాను. వెనకాల ఈ నాడలు కూడా ఇక్కడ హాఫ్ వరకు స్టిచ్ చేసి కట్టడానికి వదిలేశాను. ఈ ఫ్రాక్ కూడా బాగా సూట్ అయింది మా పాపకి. ఇది ఫుల్ మిర్రర్ వర్క్ వచ్చిన నెట్. దీంట్లో నేను లోపల బ్రాసో నెట్ వేసాను ఆరెంజ్ షేడ్లో. శాటిన్ లైనింగ్ వేశాను. ఈ మిర్రర్స్ నెట్ షేడెడ్లో వచ్చింది. దీనికి కూడా ఇందాకటి ఫ్రాక్ లాగే నేను నడుం దగ్గర కట్ వర్క్ లేసి అటాచ్ చేశాను. ఇది కూడా సింపుల్ ఫ్రాక్. దీనికి నేను ఇలా ప్రింటెడ్ నెట్ని బాడీకి యూజ్ చేశాను, ప్లెయిన్ నెట్ని కింద ఫ్లేయర్కి యూజ్ చేశాను. ఈ ఫ్లవర్ నేనే తయారు చేశాను నెట్ ఫ్యాబ్రిక్తో. కింద చిన్న టాజిల్స్ లాగా దీనికి శాటిన్తో ఇలా అటాచ్ చేశాను శాటిన్ రిబ్బన్ని. దీనికి నార్మల్ ప్లెయిన్ నెట్టే తీసుకున్నాను నేను. 2 లేయర్స్ నెట్ తీసుకున్నాను. శాటిన్ లైనింగ్ ఇంకా కాటన్ లైనింగ్ కూడా అటాచ్ చేశాను. ఈ ఫ్రాక్ లుక్ చాలా. ఈ ఫ్రాక్ నేను బాక్స్ ప్లేటెడ్ స్టైల్లో కుట్టాను. ఇక్కడ వీడియోలో కనబడుతుందో లేదో, బాక్స్ ప్లేటెడ్ స్టైల్లో కుట్టాను పట్టు ఫ్యాబ్రిక్తో. దీనికి లేస్ కూడా సెల్ఫ్లోనే అటాచ్ చేసింది, టోటల్ బ్లూ కలర్లోనే మొత్తం. స్లీవ్స్ కూడా పఫ్ స్లీవ్స్ కుట్టాను. ఈ ఫ్రాక్ సింపుల్గా ఉన్నా చూడడానికి చాలా రాయల్ లుక్ ఉంటుంది. ఈ ఫ్రాక్ రీసెంట్గా స్టిచ్ చేశాను. దీనికి బాడీకి ప్లెయిన్ రాసులకి యూజ్ చేశాను. ఇలా హాఫ్ షోల్డర్ స్టైల్లో స్టిచ్ చేశాను. దీనికి నేను స్నేక్ లేసు, ఇలా పూసలు, చమ్కీలు ఇవన్నీ అటాచ్ చేశాను. ఇలా రెడీమేడ్ లేసులు కూడా దొరుకుతున్నాయి కానీ నేను ఇవన్నీ స్టిచ్ చేశాను.
షోల్డర్ పార్ట్లో దీంట్లో ఎలాస్టిక్ ఇన్సర్ట్ చేశాను జారిపోకుండా. అదేవిధంగా ఈ పట్టికి కూడా చిన్న ఎలాస్టిక్ అటాచ్ చేశాను, చేతుల పైన జారిపోకుండా. చిన్నపిల్లలు కదా క్యారీ చేయలేరు. దీనికి కింద నేను 1 ఇంచ్ షిమ్మర్ ఫ్యాబ్రిక్తో క్లాత్ అటాచ్ చేసి దానిపైన టాజిల్స్ లేస్ కూడా అటాచ్ చేశాను. వెనకాల నేను ఈ పట్టి ఫినిషింగ్ ఇలా ఉంటుంది, జిప్ మెటల్ జిప్ అటాచ్ చేశాను. ఇది ఫుల్ సర్కిల్లో ఉంటుంది ఫ్రాక్. మా పాపకి డిజైన్ చేసిన ఫస్ట్ లంగా ఉంది, 2 మీటర్స్ ఫ్యాబ్రిక్. ఇది ఫుల్ చమ్కి మిర్రర్ వర్క్తో వచ్చింది. దీనికి క్లాత్ బార్డర్ అటాచ్ చేసి పైన కట్ వర్క్ బార్డర్ అటాచ్ చేశాను. ఈ పింక్ది ఈ బ్లూది నేనే అటాచ్ చేశాను సపరేట్గా. లోపల పెరిగితే యూజ్ అవుతుంది అని ప్లేట్ కూడా వేసాను. లైనింగ్ కూడా ఎక్కువగా ఫోల్డ్ చేశాను, అది విప్పుకుంటే మళ్ళీ పెరిగినా కూడా ఇబ్బంది ఉండదు. దీనికి ఇలా షార్ట్ బ్లౌజ్ లంగా ఉని కోసం కదా షార్ట్ బ్లౌజ్ స్టిచ్ చేశాను, ప్రిన్సెస్ కట్లో స్టిచ్ చేశాను. చున్నీకి ఇలా లెహంగాలో పైన పార్ట్ మిగిలిపోతుంది కదా, దాన్నే చున్నీలా స్టిచ్ చేశాను. దీనికి కూడా క్లాత్ బార్డర్ అటాచ్ చేసి కట్ వర్క్ లేస్ అటాచ్ చేశాను. ఇలా కింది వైపు డబుల్ లైన్లో అటాచ్ చేశాను కట్ వర్క్ బార్డర్ని. వెనకాల వైపు ఫినిషింగ్ నీట్గా ఉండడానికి క్లాత్ కూడా అటాచ్ చేశాను గ్రీన్ కలర్లోనే. డిజైనర్ వేర్కి ఉంటుంది కదా ఆ స్టైల్లో నేను ఈ గ్రీన్ కలర్ ఫ్యాబ్రిక్ని స్టిచ్ చేశాను రెండు వైపులా కూడా. నెట్లోంచి బార్డర్స్ ఏవి కనబడకుండా ఇలా ఫినిషింగ్ నీట్గా ఇది ఓవరాల్గా లెహంగా లుక్ చాలా బాగా సూట్ అయింది. ఇది ఘాగ్రా, ఘాగ్రా కటింగ్ అయిపోయిన తర్వాత వేరేగా అటాచ్ చేశాను నేను ఈ క్లాత్ బార్డర్ని. దీనికి కూడా నేను రెండు వైపులా సింగిల్ లైన్ లేస్ అటాచ్ చేశాను. ఇలా కాటన్ క్లాత్తో కలిపి అటాచ్ చేశాను దీనికి. మిగిలిన ఫాల్స్ ఉంటే అటాచ్ చేశాను, అందుకే రెండు రెండు కలర్స్లో ఉన్నాయి. బ్లౌజ్ కూడా ఇందాక చెప్పినట్టుగా ప్రిన్సెస్ కట్ స్టైల్లోనే స్టిచ్ చేశాను. దీనికి వెనకాల ఇలా రౌండ్ నెక్ డిజైన్ పెట్టాను, డోరీస్ ఉన్నాయి దీనికి. ఇలా సేమ్ క్లాత్ ఫ్యాబ్రిక్తోనే నేను టాజిల్స్ అటాచ్ చేశాను. దీని చున్నీకి లెహంగా ఫ్యాబ్రిక్తోనే బార్డర్ ఇలా కుట్టాను. ఈ బార్డర్ పైన కూడా సింగిల్ లైన్ లేస్ అటాచ్ చేశాను. సో ఇవి నేను డిజైన్ చేసిన మా పాప డ్రెస్సెస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.